గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 52 ని రద్దు చేయాలని అగ్ర కులాలైన బోయ వాల్మీకి బెంతు కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి నిరసనగా 31వ తేదీ శాంతియుతంగా రాఘవయ్య భవన్ నుండి గాంధీ బొమ్మ వరకు ధర్నా చేపడుతున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఎల్ శేఖర్ సతీష్ చంద్ర ఎల్లంపల్లి రమేష్ పొట్లూరి శ్రీనివాసులు ఎన్న రవి మోపూరు వెంకటశేషమ్మ కల్లూరు వరలక్ష్మి పొట్లూరు భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నా పేరు ఇంద్ర రవి కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని పోరాటాలు చేసినా ఎట్టకేలకి గవర్నమెంట్ జీవో నంబర్ 52 ను శాసనసభలో ప్రవేశపెట్టి తీర్మానం చేసి గవర్నర్ ఆమోదాన్ని పంపించింది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ సందర్భంగా మా నిరసన రేపు ఉదయం 10 గంటలకు వెన్నెలకంటరావు గారి భవనం నుండి ప్రదర్శనగా బయలుదేరి అంబేద్కర్ గారి విగ్రహం ఉన్నటువంటి విఎస్ సెంటర్లో అంబేద్కర్ గారి పూలమాల వేసుకొని శాంతియుతంగా కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు 111వ పాదయాత్రలో మీరు మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ మర్చిపోయారు మేము దాని మీద మాట్లాడలేదు అట్లీస్ట్ మా రిజర్వేషన్ల వలన మనం భత్తం ఇస్తారంటే అది కూడా లేదు పక్క జిల్లాల్లో బీసీలుగా ఉన్నటువంటి బోయ వాల్మీకి ఒడిశా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎస్టీలో చేర్చిపించడం చాలా దుర్మార్గం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాని సందర్భంగానే రేపు జరగబోయేటువంటి ఈ నిరసన ప్రోగ్రాం ప్రదర్శనకు బయలుదేరుతుంది ఆ తర్వాత రేపు నెల 15-12 తేదీల్లో ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున గిరిజనులందరూ సమీకరించుకొని పెద్ద పోరాటం చేయాలని కూడా ఒక కార్యక్రమం తలపెట్టున్నాం కాబట్టి అందరూ సహకరించాలని చెప్పేసి గిరిజన సంఘాల ఐక్యవేద తరఫున కోరుకుంటున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జీవో నంబర్ 52ని వెంటనే రద్దు చేసుకొని వాల్మీకి బోయ ఒరియా బంధువులను ఈ ఎస్టీ జాబితాలో చేర్చకుండా చేయాలని మేము కోరుతున్నాము దీని గురించి రేపు మార్నింగ్ ఎనిమిదిగంట రాఘవయ్య భవన్ నుంచి విఆర్సీ సెంటర్ వరకు మా ఆనందులతో ర్యాలీ చేపట్టి శాంతియుతంగా చేస్తాము ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి 34 తెగల్లో ఉన్నటువంటి గిరిజనులు పేదరికంలో ఉంటే వాళ్ళు ఇంకా అభివృద్ధికి నోచుకోకుండా ఉంటే పైపెచ్చిన ఈ రోజున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తన ఓట్ల రాజకీయాల కోసం ఎంతో అభివృద్ధి చెందినటువంటి సమాజంలో బీసీ ఏలుగా చలామణి అవుతున్నటువంటి బోయ బెంతు ఒరియాలను వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేపట్టింది దీనిని ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గిరిజన సంఘాలుగా మేము దీనిని ఖండిస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు పరిపాలిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి ఎలా ఉందో మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఎస్టీలు ఈ రోజున రాష్ట్రంలో అన్ని రంగాల్లో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాలుగా వెనకబడిపోయి ఉన్నారు అటువంటి గిరిజనుల్ని మీరు బాగుపరచాల్సింది పోయి పైపెచ్చు అభివృద్ధిలో ఉన్నటువంటి బోయ బెంతు ఒరియాలను బోయ వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేసి ఇటువంటి స్వార్థపూరితమైనటువంటి నిర్ణయాలను స్వార్థపూరితమైనటువంటి తీర్మానాలను మీరు ఈ రోజున అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా దురదృష్టకరం దీనిని రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు అందరూ కూడా దీనిని గమనిస్తూ ఉన్నారు అయినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గిరిజనుల యొక్క గోడుని మీరు పట్టించుకోకుండా ఈ రోజున గిరిజనుల యొక్క గొంతును కోసేందుకు మీరు సిద్ధపడ్డారు దీని యొక్క ఫలితం రానున్న రోజుల్లో మీరు తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది పైపెచ్చిన మీరు గిరిజన ద్రోహిగా ముద్రపడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు దీన్ని గమనించుకోవాలి గిరిజనుల పట్ల గౌరవంగా ఉండాలి గిరిజనుల పట్ల మీరు వారిని ఆదుకునేటటువంటి మీరు చర్యలు తీసుకోవాలి తప్పిస్తే ఇటువంటి సంకుచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని గిరిజనుల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావద్దని చెప్పేసి మరోమారుగా హెచ్చరిస్తూ ఉన్నాం